తోకలేని తిమ్మరాజు. తిమ్మన్న కోతిముకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర చెట్టు మీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలు అన్నీ ఇన్ని కావు. పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరు చెబితే భయపడిన వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటవేసుకొని ఆ చుట్టుపట్ల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నవి తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. ఒకరోజున తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్లను ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిక ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండవ వైపున వేలాడుతూ ఉంది. అక్కడ పెద్ద ముళ్ళకంప ఒకటి ఉన్నది. పాపం ఆ సంగతి ఆ తిమ్మన్నకు తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరేశాడు. అది తీసుకోవటానికి తిమ్మన్న ఎగ్గిరి దూకి జామకాయ తీసుకుని తిందాము అని కూర్చుంది. ఇంకేం, అక్కడ ఒక పెద్ద ముళ్ళు ఉండి అది తిమ్మన్న తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వు కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది, కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థపడుతూ ఉండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూశాడు. చూచి, అదేమిటో తిమ్మన్నా, ఏమిటెలా పిక్కుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలి మామ, పాడుముళ్ళు ఒకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది. ఓస్, అంతే కదా, నే తీస్తాలే ఉండు అన్నాడు ఆ మంగలి. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందరపడమాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓ, అంతే కదా, అదేం భాగ్యం, నువ్వు ఏం చెబితే అది చేస్తాను, రాతి పండకు మళ్ళీ కూర్చుంటాను, సరేనా అన్నది ఆ తిమ్మన్న. మంగలి పొదిలో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట బొచ్చు గొరగబోయాడు. కత్తి తోకకు తగలగానే తిమ్మన్న ఒక్క మాటుగా ఎగిరిపడింది. ఇంకేం, తోక సర్రోన తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంకించుకొని, ఓరిని చెయ్యి విరగా, తిమ్మన్న రాజు తోక తెగకొయ్యటానికి నీకు చేతులలా వచ్చాయి రా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తినైనా ఇచ్చిపో అని నిలవేసింది. తిమ్మన్న, ఇందులో నా తప్పేముంది చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తెగ్గోశానా, నా బ్రతుకు ఈ కత్తితోనే కదా ఉండేది, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు ఆ మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకేం, చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలో నుంచి కత్తి లాక్కొని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మర్రి చెట్టు నీడన కూర్చొని తెగి ఉన్న మొండి తోకని చూసుకుందామని ప్రయత్నించింది, కానీ కనిపించలా. ఇంతలో అక్కడొక మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెత్తిన పెట్టుకొని వచ్చి చెట్టు నీడన కూర్చొని తట్టలో పండు ఒకటి తీసుకొని తినటం మొదలుపెట్టింది. తిమ్మన్న ఆ అమ్మితో, అమ్మి, అదేమిటి అట్లా నోటితో కొరుక్కొని తింటున్నావు, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు చేసుకొని తినరాదు అన్నది. తిమ్మన్న, నేను బీదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ఆ పండ్లమ్మి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిని కాయలు కోసుకొని తిను, ఇంతలోకే ఏమరిగిపోతుంది కనుక అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పండ్లమ్మి 4-5 పళ్ళు కోసుకొని తిన్నది. ఒక్క ముక్క కూడా తనకు పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తూ ఉంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకు ఇచ్చేసింది. తిమ్మన్న కత్తి వంక చూచి, ఎంత నంగనాచివమ్మా నీవు, కత్తి అంతా మొండి చేసి ఇచ్చావు, నేనిచ్చినప్పుడు తలతలా మెరుస్తూ ఉన్నదే, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకక్కర్లేదు పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ తట్ట ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది. తిమ్మన్న, నేనేం గొంతులో కొట్టుకోనా ఈ కత్తి తీసుకొని, ఏదో ఈ పళ్ళమ్ముకొని 4 డబ్బులు సంపాదించుకొని పొట్ట పోగేసుకోవాల్సిన దాన్ని నేను, నా నోట్లో మట్టి కొట్టకు అన్నది ఆ పండ్లమ్మి. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా మామూలు కత్తి నాకిచ్చినా సరే లేకపోతే పండ్ల తట్ట ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేం తంటారా భగవంతుడా అని ఆ పండ్లమ్మి విచారిస్తుండగా తిమ్మన్న తట్ట లంకించుకొని అక్కడి నుంచి ఉడాయించింది. పళ్ళ తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరకు వచ్చి కూర్చున్నది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతూ ఉంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం, ఆకలవుతోందా అని అడిగింది తిమ్మన్న. అవును తిమ్మన్న, పొద్దున చద్దిబువ్వ కూడా తినకుండా వచ్చానివాళ, మా చెడ్డ ఆకలేస్తోంది అన్నది ఆ పిల్ల. అలాగనా పాపం, ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టెడున్నాయి, నీకు కావలసినన్ని తిను అని పళ్ళ తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరసబెట్టి తినటం మొదలుపెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనంగా తిమ్మన్న గై గయ్యమంటూ లేచింది. ఏం పిల్ల, పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లు ఆవురావురమంటూ బుట్టెడు పండ్లను తినేశావు, ఏదో దయతలచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావు, భలే దానివేలే, నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే ఆ ఎద్దునిచ్చేయి అన్నది తిమ్మన్న. పాపం ఆ పిల్ల బిక్కముఖం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోపడుతున్నావు, నువ్వు తినమంటేనే కదా నేను తిన్నాను, ఎద్దును తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మా నాన్న నన్ను చితకబాదుతారు, తిమ్మన్న నన్ను వదిలిపెట్టు అన్నది పాపం ఆ పిల్ల కన్నీళ్లు కారుస్తూ. కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతిలో ఉన్న తాడు లంకించుకొని ఎద్దును లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్లపడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దును తీసుకొని వస్తూ ఉండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దు బదులు తెలకవాడే గానుగ లాగుతూ ఉన్నాడు. ఏమండోయ్ తెలకల బావుగారు, ఈ ఉద్యోగం ఎప్పటినుంచి అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది, గానుగ ఆడితేనేగా డొక్కాడేందుకు, అందుకని నాకీ కర్మ అన్నాడు తెలకవాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది, కావలిస్తే ఈ వాల్టికి నీ గానుగ ఆడించుకో అన్నది తిమ్మన్న. చాలా మంచివాడివి తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దు నీకు తిరిగిచ్చేస్తాలే అన్నాడు తెలకవాడు. తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరికి వచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగాదిగా చూసి, ఏమోయ్ తెలకబావా, డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకొని ఇస్తున్నావా నా ఎద్దును, చూడు ఇప్పుడు ఇంకాసేపట్లో చచ్చేట్లుంది, నువ్వే ఉంచుకో, నాకక్కర్లేదు, నా ఎద్దుకు బదులు నువ్వు వాడించిన నువ్వుల నూనంతా నాకిచ్చేయి అన్నది. తెలకవాడు తెల్లబోయి, తిమ్మన్నా ఇలాగనటం నీకు న్యాయమేనా, నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసేసుకున్నానే, నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా, క్షమించు నూనె ఇవ్వలేను అన్నాడు ఆ తెలకవాడు. ఏమిటి ఇవ్వలేవా, ఎలా ఇవ్వవో నేను చూస్తా అంటూ తిమ్మన్న ఆ నూనె చెట్టి నెత్తిన పెట్టుకొని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చెట్టి నెత్తిన పెట్టుకొని వస్తూ ఉండగా తోవలో ఒక ముసలి అవ్వ అట్లు పోస్తూ ఉన్నది. తిమ్మన్న ఆ అవ్వ పక్కకు కూర్చొని, అవ్వా అవ్వా, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే కానీ కమ్మని వాసన రాదేం, ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర, మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది వస్తారు కొనటానికి అన్నది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కానీ బీదదాన్ని, మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అన్నది ఆ అవ్వ. అవ్వా, నీకు నిజంగా నూనె కావాల్సుంటే ఇదిగో నా దగ్గర చెట్టెడు నూనె ఉంది, నీకు కావాల్సినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకొని దోశలు పోయటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గరున్న పిండి అంతా అయిపోయింది. చెట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చెట్టి తిరిగి తిమ్మన్నకు ఇచ్చేసింది. తిమ్మన్న చెట్టిలోకి తొంగి చూసి, అవ్వా ఏమో అనుకున్నా, భలేదానివే, ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో, నీవు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉంది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీదే అన్నది. అవ్వకు ఏమీ తోచలేదు. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకొని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు కదా అని తిమ్మన్న ఆ దోశల బుట్ట నెత్తిన పెట్టుకొని ఒకే పరుగు తీసింది. దోవలో తిమ్మన్నకు ఒక మనిషి డోలు మోస్తూ కనిపించాడు. తిమ్మన్న ఏం డోలుబావా ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇక్కడికే నోయ్ తిమ్మన్న, పక్క ఊర్లో పెళ్లికి పిలిచారు అన్నాడు ఆ డోలువాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తూ ఉన్నారు. ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న డోలువాడితో, డోలుబావా చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుతున్నాయి కదూ, కమ్మని దోశలు కాసిన్ని తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది. నిజమే, కానీ ఈ నట్టడవిలో మనకి దోశలేం ఆకాశం నుంచి రాలుతాయా అన్నాడు డోలువాడు. ఆకాశం నుంచి రాలటం ఎందుకోయ్, మన దగ్గర లేకపోతే కదా. ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మని దోశలున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కొని రా తిందాం అన్నది తిమ్మన్న. సరేనని ఆ డోలువాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోశలు తీసుకొని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. డోలువాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా మెక్కేశాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిన్ని తినమంటే అన్నీ తింటావా, నా దోశలన్నా నాకుతే లేదా నీ డోలు నాకివ్వు అన్నది. డోలువాడు గుట్లు వప్పజెప్పి కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కటం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయమంటావురా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంకించుకొని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరికి వచ్చి చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్న రాజును చూడగానే లేచి నిల్చొని సలాం చేసినాయి. కోతుల మంత్రి, రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు. సరే అంతా కూర్చోండి అని తిమ్మరాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తోకపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం, కత్తిపోయి పళ్ళు వచ్చే ఢాం ఢాం ఢాం, పళ్ళు పోయి ఎద్దు వచ్చే ఢాం ఢాం ఢాం, ఎద్దుపోయి నూనె వచ్చే ఢాం ఢాం ఢాం, నూనె పోయి దోశలొచ్చే ఢాం ఢాం ఢాం, దోశ పోయి ఢోలు వచ్చే ఢాం ఢాం ఢాం, ఢాం 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 ఢాం. ఇది వినంగానే కోతులన్నీ ఎగిరి గంతులేయటం మొదలుపెట్టాయి. అడివంతా కోతుల గోలతో మారుమోగిపోయింది.